हेलो एवरीवन, वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिव तारकन्ना। ఐదేళ్లున్నప్పుడు తల్లి మాట కోసం ఏదో సాధించాలని కోరికతో ఉన్న ఒక పిల్లోడు 19 ఏళ్లకే తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని విజయాన్ని అందుకొని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఒక నటుడు. చిన్నప్పటి నుండే అన్ని కళల్లో ఏకసంతాగ్రహి, పెన్ను పట్టాల్సిన వయసులో కత్తి పట్టి రికార్డుల వేట మొదలుపెట్టిన హీరో, నవరసాలన్నింటినీ దివ్యంగా పలికించే ఒక గొప్ప నటుడు. ఇంతకంటే ఇంకేం చెప్పాలి చెప్పండి, ఇవన్నీ ఉన్న తారకన్న పుట్టినరోజు ఇవాళ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే తారకన్న. మరి ఈ స్పెషల్ వీడియోలో తారకన్న ఫ్యాన్స్కి ఇచ్చిన మాట, దాన్ని ఎలా నిలబెట్టుకున్నాడనే ఆస్పెక్ట్ని మాట్లాడుకుందాం. మరి వెళ్లే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలి, ఫాస్ట్గా 5K సబ్స్క్రైబర్స్ అవుతే మీ అందరికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది భయ్యా. జర ఫాస్ట్గా అయ్యేలా చూద్దాం. వీడియో షేర్ చేయండి కాస్త, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకోసం అద్దరిపోయే వీడియోస్ ఎన్నో చేసాం, చేస్తూనే ఉంటాం. అండ్ అలాగే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, దాంట్లో మీకోసం కావాల్సిన స్టఫ్ అంతా దింపుతూనే ఉంటాం. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్గానే ఎపిక్ రోల్స్ చేశాడు, ఎన్నో అవార్డ్స్ని సాధించాడు. బాలరామాయణం సినిమాకి తనకు వచ్చిన ఫ్రేమ్ అంతా ఇంత కాదు. ఇంకా మొదటి సినిమా నిన్ను చూడాలని రిలీజ్ అయ్యేసరికి తను హరికృష్ణ గారి అబ్బాయి అని చాలామందికి తెలీదు. ఆ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు తారకన్న. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా హిట్ అయ్యే వరకు తెలీదు తనకి నందమూరి బ్యాక్గ్రౌండ్ ఉందని. తర్వాత తన కెరీర్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. తారకన్న చూసిన అప్స్ అండ్ డౌన్స్ బహుశా ఏ హీరో కూడా చూడలేదనుకుంటా. చాలా కష్టపడ్డాడు ఆ స్థాయికి రావడానికి, అండ్ హిట్స్ని ఫ్లాప్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. తన కెరీర్లో ఆది అండ్ సింహాద్రి మూవీస్ అన్ఫర్గెటబుల్. అసలు 18-19 ఏజ్లోనే ఆ పర్ఫార్మెన్స్, ఆ కత్తి పట్టి నరకడం, ఆ ఇంటెన్స్ అండ్ ఆ మాస్ యాంగిల్ టెరిఫిక్. అంతే, అంత చిన్న ఏజ్లో అంత ఇంటెన్స్గా ఎవ్వరు చేయలేరేమో. ఆ రెండు సినిమాలు క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇంపాక్ట్ అంతా ఇంత కాదు బాబోయ్. తర్వాత ఎన్నో మంచి సినిమాలు తీసి హిట్స్ కొట్టాడు, అండ్ కొన్ని అండర్ రేటెడ్ ఫిల్మ్స్తో అప్లాస్ కూడా అందుకున్నాడు. అండ్ అలాగే ఎన్నో ఫ్లాప్స్ని కూడా చూశాడు. కానీ ఎప్పుడైతే 2011 శక్తి సినిమా నుండి ఒక వే ఆఫ్ ఫెయిల్యూర్స్ చూశాడో అది ఎప్పటికీ మర్చిపోలేము. వరుసగా శక్తి, దమ్ము భారీ ఫ్లాప్స్ అయ్యాయి. మధ్యలో బాద్షా డీసెంట్ హిట్ అయినా తర్వాత మళ్ళీ రామయ్య వస్తావయ్య అండ్ రవసాతో కంటిన్యూస్గా డిజాస్టర్స్ చూశాడు. ఇంకా అప్పుడు ప్రామిస్ చేశాడు ఫ్యాన్స్కి, మీరు గర్వపడే సినిమా తీస్తాను మళ్ళీ అని. ఇంకా అప్పుడు వచ్చింది టెంపర్ సినిమా పూరి గారి డైరెక్షన్లో. ఆ యాక్ట్ అండ్ క్యారెక్టరైజేషన్కి ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగ్రేసుకొని తిరిగారు. ఆ పర్ఫార్మెన్స్ అసలు ఇప్పటికీ చూసినా కూడా ఆ యునిక్నెస్ కనిపిస్తుంది తారకన్న క్యారెక్టరైజేషన్లో. ఇద్దరికి ఇది మేజర్ టర్నింగ్ పాయింట్ టెంపర్ సినిమా. ఈ సినిమాతో స్టార్ట్ అయిన విద్వాంసం ఇంకా ఆగలేదు, ఆగదు కూడా. తర్వాత సుక్కు గారితో ది బెస్ట్ లుక్తో ఎంగేజింగ్ మూవీ అయిన నాన్నకు ప్రేమతోలో కనిపించాడు. ఎమోషన్స్ని పీక్స్లో పండించాడు. ఈ జానర్తో కూడా 50 కోట్ల షేర్ అందుకున్నాడు. లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మళ్ళీ బెస్ట్ ఇచ్చి ఫ్యాన్స్కి ఇచ్చిన మాటను రెండోసారి నిలబెట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యాక కొరటాల శివ గారితో హ్యాట్రిక్కి సిద్ధమయ్యాడు. జనతా గ్యారేజ్తో మళ్ళీ వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ని చూస్ చేసుకొని ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మొక్కల్ని రక్షించే ఆ రోల్ అప్పుడు చాలామందికి నచ్చింది. 83 కోట్ల వరకు షేర్ వసూలు చేసి తారకన్న కెరీర్లో ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా హ్యాట్రిక్ హిట్స్ని తన ఖాతాలో వేసుకొని మూడోసారి ఫ్యాన్స్కి ఇచ్చిన మాటను సుదీర్ఘంగా నిలబెట్టుకున్నాడు. ఈ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఈసారి 3 డిఫరెంట్ రోల్స్లో ఊచకోత అంటే ఏంటో చూపించాడు. ముఖ్యంగా రావణ్ రోల్ అయితే మ్యాన్ అసలు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్ లోపలికి వెళ్లే ముందు తెలుసు రావణ క్యారెక్టర్లో తారకన్న చేసేది గుర్తుండిపోద్దని, కానీ ఈ లెవెల్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ రావణ్ రోలే. ప్యూర్లీ 1-man షో తారకన్న నుండి. మళ్ళీ అలాంటి నెగిటివ్ రోల్ కోసం వెయిటింగ్ ఇక్కడ. మరి ఈ సినిమాతో 4వసారి ఫ్యాన్స్కి ఇచ్చిన మాట ద్వారా మర్చిపోకుండా ఇంకో హిట్ అందుకున్నాడు. ఇంకా 2018లో గురూజీతో మొదటిసారి కలిసి యుద్ధం తర్వాత జీవితం ఎలా ఉంటుందనే ప్లాట్ లైన్తో అరవింద సమేత వీరరాఘవతో వచ్చాడు. ఆ ఇంట్రో సీన్ అండ్ ఫైట్ సీక్వెన్స్ చాలు ఫ్యాన్స్ ఈ మూవీతో ఎంత సాటిస్ఫై అయ్యారో అని చెప్పడానికి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రో ఫైట్ ఎవర్ ఇన్ TFI. హరికృష్ణ గారి ఆ సాడ్ ఇన్సిడెంట్ తర్వాత కూడా ప్రతి సీన్ని సింగిల్ టేక్లో చేశాడంటే చాలా గ్రేట్ భయ్యా. ముఖ్యంగా ప్రీరిలీజ్ ఈవెంట్లో తారకన్నని ఆ సాడ్ సిచ్యువేషన్లో అస్సలు చూడలేకపోయాం. ఏడుస్తూనే ఉన్నాడు. ఇట్స్ ఎ రియలీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అప్పుడు తారకన్నకి. అయినా కూడా అరవింద సమేతతో 96 కోట్ల వరకు షేర్ వసూలు చేసి వరుసగా 5 హిట్లు అందుకొని 5వసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఇంకా 4 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు.
ఫ్యాన్స్ ప్రతి ఒక్క రోజు లెక్క పెట్టుకునే రోజులు అవి. అలా 2022లో భారీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అల్టిమేట్ సెన్సేషన్తో జక్కన్న దర్శకత్వంలో దిగింది ట్రిపుల్ ఆర్. తారకన్న యాక్టింగ్ గురించి ఈ సినిమాలో ఏం చెప్పాలి? అసలు కొమరం భీముడు సాంగ్ చాలు, ఆ సాంగ్లో తారకన్న చేసినట్టు ఇంకా ఎవ్వరు చేయలేరు. ఆ సాంగ్ ఆయన కోసమే పుట్టింది. తారకన్న ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అనే చెప్పాలి. ఇంట్రో నుండి మొదలు పెడితే ఆ స్లాంగ్, కామెడీ యాంగిల్, ఎక్స్ప్రెషన్స్, ఎపిక్ ఇంటర్వెల్ షాట్, కొమరం భీముడు సాంగ్ అండ్ క్లైమాక్స్ ఫైట్ ఎవ్రీ ఫ్రేమ్లో ఇచ్చి పడేశాడు తారకన్న. ట్రిపుల్ ఆర్ తారకన్నకి అండ్ తన ఫ్యాన్స్కి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. 270 కోట్ల వరకు షేర్ వసూలు చేసి తెలుగు స్టేట్స్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ టై, ఓవరాల్గా టాప్ 2 బ్లాక్ బస్టర్ అయింది ట్రిపుల్ ఆర్. అలా వరుసగా 6 హిట్లను కొట్టి డబుల్ హ్యాట్రిక్ హిట్స్ని అందుకున్నాడు తారకన్న. ఇంకా 6వ సారి ఫ్యాన్స్కి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఫ్యాన్స్ కాలర్ ఎగ్రేసుకునేలా చేశాడు. ఇంకా నెక్స్ట్ కొరటాల శివ అండ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమాలు కూడా ఇదే రేంజ్ బ్లాక్ బస్టర్స్ అవ్వాలని కోరుకుందాం మరి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే తారకన్న. మీరు ఎల్లప్పుడూ మాకు ఇలానే మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి తారకన్న కెరీర్లో మీరు థియేటర్స్లో చూసిన సినిమాల్ని అండ్ మీ ఫేవరెట్ మూవీస్ని కూడా కింద కమెంట్ చేసేయండి. ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ వెయిట్, లాస్ట్ మంత్ ఎవ్రీ ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్స్ పైన ఒక ప్లేలిస్ట్ చేశాం. అవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడండి, వాళ్ళు ఒకసారి చూసేయండి. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.